చూడండి, దీనికంతా గమ్ రాసేస్తున్నారు. కొబ్బరి చెప్పు ఉంటుంటే దాంట్లో గమ్ వేసుకొని దాంట్లోకి బయటకు వచ్చి చేస్తున్నాము. గోడ మీద పెట్టుకొని పెయింట్ బ్రష్ తీసుకొని మనం గమ్ రాసేటండి. మొత్తం గమ్ రాస్తే అతుక్కుపోద్ది. అంటే పేపర్ ఉండాలి, చాలా సన్నగా ఉండాలి బ్రష్. బ్రష్ అంటే లోపలికి కూడా వెళ్ళాలి కదా. అవును, లేకపోతే ఈ పేపర్ మనం చుట్టాం చూడండి, అది ఊడిపోతాయి. ఊడకుండా చేస్తున్నాను పెయింట్. అదే ఇప్పుడు మనం పెయింట్ బ్రష్తో వేయకుండా ఒకేసారి పెయింట్ డబ్బాలో అది వంచేసాం అనుకోండి, ఒక చోట ఎక్కువ ఎక్కువ పడటం, ఒక చోట తక్కువ పడటం అట్లా జరిగింది. మళ్ళీ అది ఊడిపోయినా కూడా మా మహా అంటే చిన్న దాంతోనే చేసేస్తున్నాం. ఏదైనా లేదు అనుకోవటానికి లేదు, మహా దగ్గర చక్కగా చేసేసింది. ఇలా చేసి ఎండ్లో పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు మన హోల్ ఉన్నది ఇలా చేసామన్నమాట. ఇలా అన్నిటికీ మనం పెయింట్ పెయింట్ బ్రష్ తోటి గమ్ రాసుకోవటం. ఇలా చేసుకుంటే అది పేపరు మనం చుట్టాం కదా, అది ఊడకుండా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. అన్నీ చక్కగా ఇలా ఎండ్లో పెట్టేశారు. మళ్ళీ ఇంకో దానికి వేస్తున్నాం చూడండి. మన బ్రష్ పెట్టేసింది సార్ చూడండి. లేకపోతే కొన్ని రోజుల తర్వాత ఇవన్నీ దేనికి విడిపోతాయి. మనం కనుక ఇట్లా పెయింట్ వేసుకోకపోతే, పెయింట్ లాగా వేయకపోతే గమ్ము పేపర్స్ కదా ఎక్కువేం పట్టదు, కొంచెం లోపల లోపలికి రాసి చూడండి. ఒక అరకి ఇంకో అరకి మధ్యలో రాసేస్తాం. ఇలా నా మనం ఒక ఫ్లవర్ వాజ్ రావాలంటే ఇలాంటివి నాలుగు ఉండాలండి. నాలుగు ఇలాగే గమ్ రాసుకొని మనం ఎండ్లో పెట్టుకొని ఆ నాలుగు తర్వాత అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసేటప్పుడు చూపిస్తాము.